పార్టీ పిరాయింపులపై తెలంగాణ కాంగ్రెస్ సీరియస్ అయింది. రేపు గవర్నర్ నరసింహన్తో టీ కాంగ్రెస్ లీడర్లు భేటీ కానున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ఆయన్ను కలవనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన లీడర్లు ఒక్కొక్కరిగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన వ్యక్తుల్ని మరో పార్టీలో చేర్చుకోవడంపై టీ కాంగ్రెస్ లీడర్లు గుర్రుగా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని అధికార టీఆర్ఎస్ అపహాస్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీ ఫిరాయింపుదారులపై ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ రాజురెడ్డి ఫోన్ లైన్ అందిస్తారు. రాజురెడ్డి, పార్టీ ఫిరాయింపులో చేసిన వారిపైన కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆసక్తితోనే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా అందులో నుంచి 9 మంది ఇప్పటికే టీఆర్ఎస్ తప్పించుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ రాజ్యాంగ విరుద్ధంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది, దగ్గర నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే పార్టీ మారిన 9 మంది ఎమ్మెల్యేలకు అసలు పార్టీ ఎందుకు మారవలసి వచ్చింది, ఏ కారణం చేత మారవలసి వచ్చిందో వివరణ 3 రోజుల్లో ఇవ్వాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ యొక్క నేపథ్యంలో అసలు రాష్ట్రంలో ఆ రాజకీయ పరిస్థితి గందరగోళంగా ఉంది. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్ళడం అనేది రాజ్యాంగ విరుద్ధంగా కేసీఆర్ పరిపాలన సాగిస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఫిరాయింపులను ప్రోత్సహించినా గానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి వెళ్ళట్లేదు. రాజీనామా చేయకుండానే రాజీనామా చేస్తాము, అవసరమైతే పార్టీని వీడుతామని చెప్తున్నారే కానీ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళేటప్పుడు రాజీనామా చేసి వెళ్ళాలి అది నైతిక బాధ్యత. అలాంటి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లోకి వెళ్ళడం ఏంటి అనేది కూడా కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తితోనండి. ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క ఫిరాయింపులు ఇకనైనా ఆగాలనే ఉద్దేశంతో రేపు సాయంత్రం 4 గంటలకి గవర్నర్ నరసింహన్ తో కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. ఈ యొక్క ఫిరాయింపుల పైన ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఫిరాయింపుల పైన ఫిర్యాదు చేయడానికి కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి వీరప్ప మొయిలి కూడా కాంగ్రెస్ రాష్ట్రానికి రేపు రానున్నారు. వీరంతా కలిసి కూడా కేసీఆర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు, రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలన సాగిస్తున్నారు, ఇంకో పార్టీ నుంచి ఇంకో ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీని పార్టీలోకి తీసుకోవడం ఏంది, ఇలాంటి వ్యవహారాలను గవర్నర్ సీరియస్ గా తీసుకోవాలి. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పైన అదేవిధంగా ముఖ్యమంత్రి పైన కూడా ఈ ఫిరాయింపులకు ప్రోత్సహించే విధంగా వారు ఉన్నారు కాబట్టి అలాంటి ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నటువంటి వారిపైన ఫిరాయింపులకు పాల్పడిన వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని రేపు కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కు ఫిర్యాదు చేయనుంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ రాజ్రెడ్డి.